సార్ అందరికీ నమస్కారం నేను అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను మా అమ్మ మా నాన్న మా అమ్మ కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని చీటీలు వేసుకొని వాళ్ళ వీళ్ళ దగ్గర అప్పు తీసుకొని కష్టపడి ఐదో రోడ్లో మా కులానికి సంబంధించిన మా కులస్తులైన మా కొంత బంధువుల దగ్గర బంధువులే బంధువులైన వ్యక్తులతో ఐదో రోడ్లో ఒక ఇల్లు కొన్నారు ఒక ఇల్లు కొని ఇప్పటికే ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అయిన విషయము దాంట్లో డాక్యుమెంట్ చూస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు అదే ఇంటి మీద ఒక రిజ్వాన్ అనే మర్డర్ కేసులో ముద్దాయి సొంతం అంటే సొంతం మా అక్క కొడుకుని చంపిన వ్యక్తి సొంతం అంటే ఈమె మా అక్క ఈమె కొడుకుని చంపిన వ్యక్తి ఈమె కొడుకు వచ్చేసి హరి ఈమె కొడుకుని బ్రూచువల్గా చంపినారని మరి అట్లా ఇట్లా కూడా కాదు చాలా ఘోరంగా చంపినారు పెనుకొండలో దాంట్లో కేసు రిపోర్ట్ అయింది పెనుకొండలో అది కోర్టులో కేసులు ట్రయల్ నడిచినాయి ఆ వ్యక్తి అడ్డపడి ఇప్పుడు నాకు ఇండ్లమ్మిన వ్యక్తుల్ని కొడతానని చెప్పి తిడతానని చెప్పి వాళ్ళే స్వయంగా ఇండ్లమ్మిన వ్యక్తులు నాకు ఎవరైతే మా అమ్మకైతే ఎవరైతే ఇండ్లమ్మినారో వాళ్ళే సార్ నన్ను కొడుతున్నాడు అన్న నన్ను కొడుతున్నారనా వాళ్ళు రిజ్వాన్ అనే వ్యక్తి నన్ను కొడుతున్నాడనా నువ్వు వచ్చి నన్ను కాపాడనా అని చెప్తే నేను త్రీ టౌన్ దగ్గర పిలుచుకొని పోయి ఆ పిల్లోని పిలుచుకొని పోయి మా సిఐ సార్కి గోడు చెప్పించినాను ఆ పిల్లోంతో మా సిఐ సార్ కూడా ఏందయ్యా ఇట్లా చేయడం విషయం కాదు ఏమని జరిగితే కేసులు కట్టబడుతుంది అని చెప్పి వాళ్ళకు కూడా భయం పెట్టినాడు ఇది జరిగి ఇప్పుడు మా అమ్మకి ఇండ్లు అమ్మిన వ్యక్తి కృష్ణ అనే వ్యక్తి ఇంటికాడికి వచ్చి నాన్నకు రభస చేసినాడు అది మా అమ్మ వీడియో కూడా తీసుకుంది ఇదిగోండి వీడియో మా అమ్మ వీడియో కూడా తీసుకుంది ఆయన బయట నిలబడినాడు చూడండి మా అమ్మ అన్నం తింటోంది నేను నిన్ను నడుచుకుంటూ వస్తున్నాను ఆయన బయట నిలబడినాడు చూడండి మా ఇంటి దగ్గర నిలబడి ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తే నేను రాదు ఇంట్లోకి రాకూడదు అని చెప్తే వెనక్కి కదిలినాడు ఆయన అట్లా ఆయన ఇప్పుడు రోడ్లోకి చూస్తున్నాడు ఆడ దగ్గర ఒక 15-20 మంది నిలబడినారు రోడ్లోకి చూస్తున్నాడు ఆయన ఆ రోడ్లో నిలబడి ఈ రౌడీకి సంబంధించిన వ్యక్తులంతా అంతా రౌడీజం వాళ్ళు నేను ఒక కానిస్టేబుల్ని అని చెప్పి చెప్పినా కూడా నా మీద రౌడీజం చేద్దామనే ఉద్దేశంతో రోడ్లో ఉండి ఫస్ట్లోనే మళ్ళీ ఈ చెప్పిన విషయానికి నేను వెంటనే డైల్ 100కి ఫోన్ చేసినాను పై ఆఫీసర్కి తెలియజేసినాను అని సార్ నా ఇట్లా మా ఇంటి మీదకి వచ్చినారు సార్ గలాటకని చెప్పిన వెంటనే పోలీసులు వెంటనే దాని మీద చర్య తీసుకుంటే మళ్ళీ రోడ్లోకి వెళ్ళిపోయినారు పోలీసులకు ఫోన్ చేసేసరికి రోడ్లోకి పోయి రోడ్లో వాస్మోల్ అనేది పురుగుల మంది అనేది ఇట్లా ఈ పక్క ఆ పక్క బాడీకి చల్లుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చి అడ్మిట్ అయ్యి కానిస్టేబుల్ కబ్జా చేసినాడండి మా ఇల్లు కానిస్టేబుల్ కబ్జా చేసినాడండి డాక్యుమెంట్ ఇవ్వండి కబ్జా చేసినాడండి అని చెప్తున్నారు నేను ఎట్లా కబ్జా చేసిందంటే అయితే 5 నెలల నుంచి ఎందుకు ఊరికనే ఉన్నాడండి ఈ రిజ్వాన్ అనే వ్యక్తి 5 నెలల నుంచి ఎందుకు ఊరికనే ఉన్నాడు ఈ రిజ్వాన్ అనే వ్యక్తి ఎట్లా నేను కబ్జా చేసేకైతుంది ఇది నేను మా అమ్మ కొనిన మా అమ్మ ఫోటో ఇది వాళ్ళ అమ్మిన వాళ్ళ ఫోటో ఇది వాళ్ళు ఎట్లా కబ్జా చేసినట్లయితుంది నీ కానిస్టేబుల్ని ఏం కబ్జా చేయగలను అది వాళ్ళు ఇప్పుడు చేస్తున్న అలిగేషన్ అంతా ఏంటంటే ఒరే నీ బట్టలు ఉడిపికిస్తా ఖచ్చితంగా అని చెప్పి రిజ్వాన్ అనే వ్యక్తి ఛాలెంజ్ చేసినాడు నేను బట్టలు ఉడిపికే పని ఏం చేయలే బాబు నేను కానిస్టేబుల్గా పుట్టడం మా అమ్మ మా నాయన చేసుకున్న దరిద్రం ఏం కాదు నిద్ర ఆహారాలు మానేసి మేము రాత్రులు పగులు మేల్కొని ఉద్యోగం సంపాదించినాం నైనా నీయాకట్ల మేమేం మర్డర్లు చేయలేదు ఏం చేయలేదు మా మిందికి ఇట్లా చేయడం తప్పు అని చెప్పి చెప్తే నిన్న అన్ని ప్రయత్నాలు అయిపోగొట్టి నిన్న లాస్ట్ ప్రయత్నంగా ఇంక వీళ్ళతో ఏమండి వాస్మోళ్ళ ఈ పురుగుల మండు ఊరినే మొగం మీద చల్లించి ముందుగానే అంబులెన్స్ మాట్లాడి పెట్టుకొని 5 రోడ్లకి అంబులెన్స్ వచ్చే చూసింది మా అమ్మ మా నాన్న ఏం రా అంబులెన్స్ వస్తుందని చెప్పినారు అంతలోపలే ఈయన రోడ్లోకి పోయి రోడ్డు ముందరే పడి అప్పుడే దాంట్లోకి ఎక్కి దాంట్లో వెళ్ళిపోతాడండి ఇది ఎంతవరకు మీరు ఎట్లా మమ్మల్ని బదనాం చేయాలనుకుంటున్నారు ఎంత నాశనం చేయాలనుకుంటున్నారు మా అమ్మ మా నాన్నని నేను కానిస్టేబుల్ పుట్టడం వాళ్ళు తప్ప వాళ్ళు చేసుకునే కర్మనా నేను మీతో ఏమన్యాయం చేసినారండి మీకు మొత్తం సొమ్ము చెల్లించి కదా డబ్బులు కట్టి మీకు రిజిస్టర్ చేయించుకునేది కరెక్ట్ విషయం అడిగినారు సార్ ఒక ఎంసీఏ చదివిన వ్యక్తి ఒక ఎంసీఏ ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి ఒక రిజిస్టర్ పత్రంలో విక్రయ దస్తావేజా లేదా అది రిజిస్టర్ ఆయకమానే కనుక్కోలేని దౌర్భాగ్య స్థితిలో మన ఏ ప్రకారంగా బ్రదర్ అవుతారు సార్ వాళ్ళు నాకు ఒక వడ్డే క్యాస్ట్ కావడం వలన ఒకరు బ్రదర్ కారు
ఒక ఒడ్డె క్యాస్ట్ కావడం వల్ల ఒక బ్రదర్ కాదు సొంత మన్నదమ్ముడన్న కావాలి నా మా అమ్మ కడుపునన్న పుట్టిండాలి లేదంటే మా అమ్మ ఒక మా అమ్మతో పాటి మా అమ్మ ఇప్పుడు మా అమ్మతో పాటి పుట్టిన అక్కజెల్లెళ్ళు వాళ్ళన్న అయ్యిండాలి అట్లనైతే అన్నదమ్ములు అవుతారు కానీ వాళ్ళు ఇండ్లు అమ్ముకుంటామని చెప్పి మన దగ్గరికి వచ్చి ఇండ్లు అమ్మ మా అమ్మతో మాట్లాడి ఇండ్లు అమ్మిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ రకంగా కానిస్టేబుల్ కబ్జా చేసినాడు నీ బట్టలు ఉడిపికిస్తా అది ఉడిపికిస్తా అంటే మా ఆఫీసర్లు ఏం కన్ను మూసుకొని ఎవరి మీద చర్యలు తీసుకోరు ప్రతి దానికి ఒకటంటూ ఒక ఎంక్వైరీ చేసుకుంటారు ఒక ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించిన రిపోర్ట్లని వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎవరు అన్యాయం చేసినారు ఎవరు అన్యాయం చేయలేదని వాళ్ళకి తెలుసు నేను కోర్టుకు పోయిన విషయం వాళ్ళకి పక్కాగా చూపించినాను నేను కోర్టుకు పోయినానండి కోర్టుకు పోయిన విషయము నేను వీళ్ళకి కూడా చెప్పినాను వీళ్ళకి నోటీసులు కూడా ఆంది ఆంది సర్వ్ అవుతున్నాయి వాళ్ళకి చెప్పినాను బాబు మీరు మీరు అన్యాయంగా దౌర్జన్యంగా పోతున్న భగవంతుడు అనే పైన ఒకడు చూస్తాడు ఈరోజు కాకుంటే రేపు న్యాయమే గెలుస్తుంది అన్యాయం ఎక్కడ గెలిచదు మీరు కాల్సింటే కోర్టుకు పోండి నాకు ఇట్లా ఇట్లా బదనాం చేయొద్దండి నేను ఒక కానిస్టేబుల్ అయినందుకు నా మీదకి తీసుకొని వచ్చి ఇట్లా నన్ను గబ్బులేపి నేను 11 సంవత్సరాల నుంచి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేస్తున్నాను సార్ ఒక చిన్న రిమార్క్ ఇంతవరకు నా మీద ఎప్పుడే కానీ లేదు మా నాయన నాకు విద్యాబుద్ధులు నేర్పించి నాకు డిసిప్లినే నేర్పించినాడు పిల్లబుడ్డి నుంచి తప్ప ఎక్కడే కానీ ఏదైనా కానీ అన్యాయం చేయడం మా కుటుంబంలో ఎక్కడే కానీ లేదు మా నాయన 21 సంవత్సరం ఆర్మీలో పనిచేసి చిన్న రిమార్క్ లేకోకుండా మా నాయన రిటైర్డ్ అయిన వ్యక్తి వీళ్ళు మమ్మల్ని అన్యాయంగా వీళ్ళని రోడ్డు పాలు చేస్తే మీడియాకి ఎక్కిస్తే వీడు ఆటోమేటిక్గా నోరు మూసుకొని కానిస్టేబుల్ కాబట్టి వీడు భయపడి నోరు మూసుకొని నా వారిని తీసుకొచ్చి ఏదో ఒకటి పంచాయతీకి వస్తాడు ఏమండి రిజ్వాన్ గారు మీరు ఏదో ఇది మాట్లాడుకున్నారంట కమిషన్ మాట్లాడుకున్నా అవన్నీ మాట్లాడుకుని నేను లేని పోని మాట్లాడాల నీ మీద నేను చెప్పను నువ్వు నా మీద ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు ఒక కానిస్టేబుల్ అయ్యండి ఎట్లా కబ్జా చేసినామని నువ్వు చెప్పినావు ఏ ప్రకారంగా కబ్జా చేసినామని చెప్పినావు ఓకేనా నేను ఒకటి ఇప్పుడు మా అమ్మ మా నాన్న చావు బతుకులో ఉన్నారు మా అమ్మకి 57 ఏళ్ళ వయసు మా అమ్మకి రాత్రంతా ధైర్యం చెప్పినాను అమ్మ నేనేం తప్పు చేయలేదమ్మా నువ్వేం తప్పు చేయలేదమ్మా నీ కర్మ ఏం కాదు నేను కానిస్టేబుల్గా పుట్టినందుకు నీకేం కాదమ్మా అని ధైర్యం చెప్పినా కూడా పొద్దున్నే లోపల ఆ ముసలి ప్రాణాలు తట్టుకోలేక వాసమోలు దాగినారు ఇప్పుడు వాళ్ళు ఏమైనా అయితే నేను ఎవరిని అడుక్కోవాలండి నిన్ను ఏమైనా అడగగలను నేను ఎందుకు మమ్మల్ని ఈ రకంగా సతాయిస్తున్నావు అన్ని అసత్య ప్రచారాలు పెడతావు ఏ దాంట్లోకి పెడితే ఆ దాంట్లోకి పోయి అసత్య ప్రచారాలు పెడుతున్నావు నీ చేతనైతే కోర్టు ప్రకారంగా రా కోర్టు ప్రకారంగా చేయి వాళ్ళు నేను ఇచ్చిన నేను డబ్బులు 1 కోటి 30 లక్షలు వాళ్ళకి ఇచ్చినామని చెప్తున్నారంట ఒక కోటి ఇచ్చి 30 లక్షలు ఇచ్చేంత కోటీశ్వరులు మా అమ్మ నాన్న కాదు మావన్నీ 4th గ్రేడ్ ఎంప్లాయీలు మేము మాకంత డబ్బులు ఏమి రావు ఒకటి వాళ్ళు పూర్తిగా నాకు రిజిస్ట్రేషన్ చేపించుకోకుంటే వాళ్ళు పూర్తిగా లింక్ డాక్యుమెంట్లతో సహా నాకు ఎందుకు మా అమ్మ చేతికి ఇస్తారు ప్రతి ఒక్క లింక్ డాక్యుమెంటు వాళ్ళ నాన్న చనిపోయిన బర్త్ డెత్ సర్టిఫికెట్టు ఆధార్ కార్డు ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వస్తాయి మేము ఎంతైతే రిజిస్టర్ పత్రాలు అయితే చూపిస్తున్నారో అంత పెట్టే మా అమ్మ మా నాన్న ఆ స్థలం కొన్నారు తప్ప దీంట్లో వాళ్ళు చెప్తేనే అంత ఫాల్స్ అలిగేషన్ సార్ ఇట్లా ఏది మనము వాళ్ళు 20 లక్షలు ఇచ్చినారు 10 లక్షలు ఇచ్చినారు వాళ్ళు ఏమన్నా చిన్న పిల్లోళ్ళ సార్ ఏమన్నా 30 ఇయర్స్ ఏజ్ ఉండి ఎంసీఏ చదివిన పాస్ అయిన వాళ్ళు మా అమ్మ 5వ తరగతి చదివిందండి మా అమ్మ 5వ తరగతి చదివింది మా అమ్మని మోసం చేసే ఛాన్స్ వాళ్ళకుంది తప్ప మా అమ్మ వాళ్ళని మోసం చేసే ఛాన్స్ ఎటువంటి పరిస్థితులు లేదు ఇట్లా కాకోకుండా కోర్టుకు వచ్చి కోర్టులో ఓఎస్ నంబర్ 157/22 కేసు సూట్ ఫైల్ చేస్తున్నారు ఆ సూట్ సమన్స్ వస్తాయి కోర్టులో వాళ్ళు వాదన వినిపించుకుంటే దానికంటూ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్ ప్రజాస్వామ్యంగా కోర్టుకు వచ్చే పోరాడుకోవాలా నేను కోర్టుకు పోయినాను కాబట్టి వాళ్ళు కోర్టుకు వచ్చే రమ్మన్నాను కానీ ఇట్లా పనులన్నీ చేయొద్దని చెప్తున్నాను సార్ ఇది ఇల్లు సార్ ఇది ఇల్లు 2.5 సెంట్ ఇల్లు రామ్మోహన్ అనే వ్యక్తిను కిట్టు అనే వ్యక్తి ఎవరైతే ఇల్లు అమ్మినారో మా అమ్మకు వాళ్ళని స్వయంగా రిజ్వాన్ అనే వ్యక్తి కొట్టినాడని వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పి నాకు రికార్డు కూడా ఉంది నా దగ్గర వీడియో రికార్డు ఉంది ఆ దాంట్లో వాళ్ళు భయపడిస్తున్నా నువ్వు కొట్టినాడన్నా నా కనకర్తలకి గుళ్ళ చూడన్నా నాకు ఎట్లా తగిలించి చూడన్నా నాకు వెయిట్ అని చెప్పి కూడా ఆ పిల్లడు చూపించిన రోజు ఉంది నా దగ్గర దాంట్లో నేను రికార్డు కూడా పెట్టుకున్నా దయచేసి దీని మీద చర్య తీసుకోండి సార్ ఎప్పుడే కానీ ఇట్లా అన్యాయానికి అన్యాయం గెలిచేది ఇప్పుడే న్యాయం గెలుస్తుందని నేను నమ్ముతున్నాను సార్ మేమేమన్నా వాళ్ళు జోలికి పోయినామా మా అంతా మేము ఫుల్ రిజిస్ట్రేషన్ నార్మల్గానే చేపించుకున్నాం కదా వాళ్ళిద్దరు వచ్చినారు అమ్మినప్పుడు వాళ్ళు రిజ్వాన్ గారు లేరు ఇప్పుడు వచ్చి వాళ్ళ పెత్తనం ఏంది సార్ అంటే ఆల్రెడీ మా ఇంట్లో ఒక నష్టం జరిపినాము మీరు చూసుకోండి మీకు చేస్తామంటే ఇంతవరకు మీరు భయపడలేదు సార్ న్యాయం లేదా సార్ ఇక్కడ వాళ్ళు ఎనీ టైం వాళ్ళు వచ్చి భయపడిస్తుంటే భయపడకుండా బతికేకే ఉంది జీవితము మా అమ్మకి 3 పిల్లలు సార్ ఆడపిల్లలు మీ ముగ్గురు ఉద్యోగస్తులే సార్ మా అన్న ఉద్యోగస్తుడే ఇప్పుడు మేము ఉద్యోగస్తులని మా మీదకి వచ్చి ఉద్యోగం బిగిస్తాం బట్టలు ఉడిపిస్తామని మా అన్నంటే ఇదేమైనా న్యాయమా సార్
నాకు మీరే న్యాయం చేయలేరు సార్. డబ్బు ఇచ్చారు సార్, కోర్టుకి రమ్మని చెప్పండి సార్. హైదర్ రోడ్ అండి. నేను లోన్ పెట్టినాను సార్, నేను లోన్ పెట్టి మా అన్నకి ఇచ్చినాను. నేను లోన్ పెట్టినాను, మా అన్న లోన్ పెట్టినాడు. ఇప్పుడు లోన్ ప్రూఫ్ చూపెట్టమన్నా కూడా చూపిస్తాం సార్. ఇంక ఇంతకన్నా ఇంకేం చెప్పాలా? అయినా బెదిరిస్తామంటే మేము ఎక్కడికి పోవాలా సార్? మేము ఆడపిల్లలు ఉన్నామని మా అన్నను భయపడిస్తా అంటున్నారు సార్.